సాయి ప్రేక్ష నమస్కారం. దేవి అమ్మవారి దేవాలయాలు, దేవి ఆలయాలు ఎన్నో ఉన్నాయి మన ఆంధ్రదేశంలో. ఎన్నో విశేషమైన దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో ఆదిపరాశక్తి దేవాలయాలు, ఆదిపరాశక్తి అంటే అమ్మవారి దేవాలయాలు, పార్వతీ కావచ్చు, దుర్గ కావచ్చు, లలిత కావచ్చు, ఏవైనా సరే అమ్మవారి దేవాలయాలన్నీ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఆంధ్రాలోనే కనీసం ఒక 58 దేవాలయాలు ముఖ్యంగా ప్రముఖ స్థానం వహించినాయి. ఇవన్నీ కూడా మీకు జిల్లాల వారీగా అందజేయటానికి ప్రయత్నం చేస్తాను. ఏ జిల్లా కా జిల్లా, ఇప్పుడు ఆంధ్రదేశంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాల వారీగా మీకు దేవి ఆలయాల గురించి చెప్పడానికి సాహసిస్తాను. ఇవన్నీ ఆదిపరాశక్తి దేవాలయాలు, తప్పక దర్శించవలసిన దేవాలయాలు. కావున మీరందరూ మీ మీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు వెళ్ళని వాళ్ళు వెళ్ళండి, వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళండి, వెళ్ళి వచ్చిన వారు ఇంకొకసారి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఈ దేవి ఆలయాలు అద్భుతమైన దేవాలయాలు, ముఖ్యంగా నవరాత్రులలోనూ, అంతేకాకుండా ఆశ్వయుజ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ నిత్యంగా నిత్య ధూపదీప నైవేద్యాలతో ఉత్సవాలతో కళకళలాడే దేవాలయాలు. అంతేకాకుండా శ్రావణ మాసంలో కూడా, అమ్మవారికి ప్రీతికరమైన మాసంలో కూడా, వరలక్ష్మీ వ్రతం రోజును కూడా ఈ దేవాలయాన్నింటిలో చక్కగా శోభాయమానంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి గురించి జిల్లాల వారీగా మీకు అందజేయటానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా విజయనగరం జిల్లా, విజయనగరం జిల్లా అనగానే విజయనగరం మనకు ఊరు గుర్తొస్తే పైడితల్లి అమ్మవారి దేవాలయం. విజయనగరం బస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో పైడితల్లి అమ్మవారి దేవాలయం ఉంది. ఈ దేవస్థానం 250 సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారి దేవస్థానం, రాజవంశుల ఇంటి ఇలవేల్పుగా కొలిచే దేవాలయం. విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారికి జరిపే సిరిమాన ఉత్సవం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇప్పటికీ రాజవంశీకులు వచ్చి నిత్య పూజ చేసే ఏకైక దేవాలయం ఏదయ్యా అంటే కనుక విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానం తప్పక విజయనగరం వెళ్ళిన వాళ్ళు తప్పక చూడవలసిన దేవాలయం. అంతేకాకుండా ఇక్కడ విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నాడు జరిగే సిరిమాన ఉత్సవం అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా బహుళ ప్రాచుర్యం పొందిన ఉత్సవం. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడవలసిందే. అందుకనే మన న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ ఆ ఉత్సవం గురించి చాలా వైభవంగా రాస్తారు. తప్పక చూడవలసినగా ప్రార్థన. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో అద్భుతమైన దేవాలయం ఉంది, అమ్మవారి దేవాలయం. అది ఏమిటయ్యా అంటే అమ్మవారి శాల అంటారు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం. నిజంగా ప్రతి వైశ్యుడు చూడవలసిన దేవాలయం అండి. అతి పెద్ద ద్వారం ఉంటుంది, ఆ ద్వారం మొత్తం వెండి తాపడంతో చేసి ఉంటుందండి. అమ్మవారి దేవాలయం అద్భుతమైన దేవాలయం. 2 మైసూరు దసరా ఉత్సవాలు చేసే దేవాలయం ఏదంటే ప్రొద్దుటూరు దేవాలయం. అంటే మైసూరులో దసరా ఉత్సవాలు మనకు చాలా ప్రతీతి, చాలా ప్రత్యేకమైనవి. ఈ దసరా ఉత్సవాలు చూడాలంటే మైసూరు వెళ్ళాలని చెప్తారు. దాని తర్వాత మన ఆంధ్రదేశంలో ఏంటయ్యా అంటే కనుక ప్రొద్దుటూరు దేవాలయంగా చెప్పవచ్చు. కడప నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రొద్దుటూరులో అమ్మవారి శాలలో ఆర్య వైశ్యుల ఇలవేల్పు వాసవి కన్యకా పరమేశ్వరి పెద్ద దేవాలయం ఉందండి. చాలా అద్భుతమైన దేవాలయం. దసరా ఉత్సవాల జరుపుటలో 2 మైసూరుగా ప్రసిద్ధి చెందింది. 1890 సంవత్సరంలో మే నెల 25వ తేదీన అమ్మవారి ప్రతిష్ట చేశారు. ఇక్కడ దసరా ఉత్సవాల విశేషం ఏంటంటే అండి, దసరా ఉత్సవాలకి రాజస్థాన్ నుంచి ఒంటెల్ని, మైసూర్ నుంచి ఏనుగుల్ని తీసుకువచ్చి దసరా ఉత్సవాలు చేస్తారండి. మరి ప్రొద్దుటూరుని 2 ముంబాయిగా చెప్తారు. ఇక్కడ బంగారం వెండి వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. అద్భుతమైన వర్తక శ్రేష్ఠులు, వ్యాపార శిఖామణులు అందరు ఇక్కడే ఉన్నారని చెప్తారు. అటువంటి వారు ఉన్న చోటున ఈ ప్రొద్దుటూరులో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, అమ్మవారి శాల మాత్రం ప్రతి ఆర్య వైశ్యుడు తన జీవితంలో చూడదగిన క్షేత్రమనే చెప్పచ్చు. అంతేకాకుండా ఆ క్షేత్రంలో చేసే దసరా ఉత్సవాలు ప్రతి భక్తుణ్ణి ఆకట్టుకుంటాయండి. ఎందుకంటే మనసు దోచుకుంటే అంత చక్కగా వైభవపేతంగా చాలా చక్కగా చేస్తారు ప్రొద్దుటూరు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం. కావున దసరా ఉత్సవాల్లో వీలైతే గనక వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇక 3 దేవాలయానికి వస్తే అనంతపురం జిల్లా అనంతపురంలో ఉందండి. ఇది కూడా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం.
1957లో ఈ ఆర్యవైశ్యులు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నిర్మించారు. ఇది కూడా చాలా ప్రాచీనమైన గుడి. అంతేకాకుండా ఇక్కడ అద్భుతమైన విశేషం ఏంటంటే ఆర్యవైశ్యులందరూ చాలా చక్కగా కుంకుమార్చల్లోనూ పూజల్లోనూ ప్రజలందరూ భక్తుల చేత నిర్మించబడిన అద్భుతమైన దేవాలయం ఇది. 1957లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అనంతపురంలో ఉంది. తప్పక దర్శించవలసిన దేవాలయం, ఎందుకంటే ప్రాచీనమైన దేవాలయం ఇప్పటిది కాదండి. కాబట్టి అనంతపురంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం దర్శించదగని ఆలయం. చిత్తూరు జిల్లాలో దిగువన పల్లి అనే గ్రామంలో పుంగనూరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిగువపల్లి అనే గ్రామంలో బోయ కొండ గంగమ్మ దేవస్థానం ఉందండి. కొండపైనున్న అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో రణభేరి గంగమ్మ ఆలయాన్ని భక్తులు దర్శిస్తారు. ఇక్కడ బోయకొండ గంగమ్మ ఆలయం 88 స్తంభాలపై శ్రీచక్రాకారంలో అత్యంత సుందరంగా నిర్మించబడిందండి. బోయకొండ గంగమ్మ ఆలయం 88 స్తంభాలతోటి శ్రీచక్రాకారంలో అత్యంత సుందరంగా నిర్మించబడింది. దిగువపల్లి అనే గ్రామంలో పొంగనూరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో చిత్తూరు జిల్లాలో ఉందండి. ఈ ఆలయం కూడా తప్పక దర్శించదగింది. తెలుగు రాష్ట్రంలో ఉన్న విజయవాడ, రాష్ట్రధాని రాజధాని అమరావతి విజయవాడలో కనకదుర్గ దేవాలయం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయవాడ విజయవాటిగా ఈ ప్రసిద్ధం. ఈ ప్రదేశం అంతా ఇంద్రకీలాద్రి కొండ, కృష్ణానది కూడా పక్కనే ఉంటుంది. విజయుడు పాశుపతాస్త్రం సంపాదించిన చోటు విజయవాడ అయిందండి. విజయుడు పాశుపతాస్త్రం సంపాదించిన చోటు కాబట్టి విజయవాటిక, అదే విజయవాడైంది. నవదేవి అవతారాలు ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ నవదేవి అవతారాలతోటి అమ్మవారు చక్కగా దర్శనమిస్తుంది. ఒక్క మూలా నక్షత్రం రోజు, సరస్వతి అలంకరణ రోజు కొన్ని లక్షల మంది భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 12 వరకు విపరీతంగా దర్శిస్తారు. ఈ ఆలయంలో శ్వేతవర్ణంతో అమ్మవారి దర్శనం, సరస్వతి అలంకరణ ఆ రోజు చాలా ముఖ్యమండి దుర్గాదేవి. అంతేకాకుండా నవరాత్రుల్లో దర్శనం నిజంగా చాలా కొద్దిగా కష్టతరమైన విషయం. కింద ఉన్న వినాయకుడి గుడి నుంచి క్యూ మార్గంలో నడవలసి ఉంటుంది. కనకదుర్గ ఆలయానికి దర్శించటం ఒక అదృష్ట భాగ్యంగా చెప్పచ్చు నవరాత్రులలో. విజయవాడ పట్టణానికి పడమర దిశలో ఉంది. అంతేకాకుండా ప్రాచీనమైన ఆలయం విజయవాడ దేవాలయం. ఇప్పుడు ప్రభుత్వం వారు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కాలసర్పదోష నివారణ పూజ కూడా చేపట్టారు. అంతేకాకుండా సుప్రభాత సేవ కూడా చక్కగా చేపట్టడం జరిగింది. పొద్దుపూట కూడా చాలా కొత్తగా సేవలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆలయం ఈ నవరాత్రిలో దర్శించడం అనేది ఒక అదృష్ట భాగ్యంగా చెప్పచ్చు. విజయవాడ విజయవాటిక అయిన కనకదుర్గ దర్శనం చాలా అదృష్టం. ఒక మాట చెప్పాలంటే అమ్మవారి దర్శనం అదృష్టం. ముందు మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ దుర్గాదేవి దర్శనం చేసుకున్నంత మాత్రాన్ని మన యొక్క శత్రుబాధలు, నరఘోష తగ్గిపోతాయని ప్రతీతి. కాబట్టి దుర్గాదేవిని పూజించడానికి అందరూ మెట్ల మార్గం ద్వారా కూడా పైకి వెళ్తుంటారు. మెట్ల పూజ చేసుకొని అమ్మవారిని దర్శిస్తుంటారు. వివాహం కాని స్త్రీలు ఇక్కడ రాహుకాలంలో వచ్చి దీపారాధన చేసి అమ్మవారి అనుగ్రహం కోసం ఖడ్గమాలార్చన, మహిషాసుని మర్దని, స్తోత్ర పారాయణాలు చేసుకోవటం ఇక్కడ చాలా విశేషమైన సాంప్రదాయం. తప్పక దర్శించదగిన ఆలయం. విజయవాడలోనే మరొక అద్భుతమైన దేవాలయం ఉంది. ఆటోనగర్లో విజయవాడ పడమట శ్రీ గణప సచిదానంద స్వామి ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరి దేవాలయం. మరకత రాయితో చెక్కబడిన రాజరాజేశ్వరి అమ్మవారు అద్భుతమైన దేవాలయం. శ్రీ విద్యా ఉపాసకులకు ప్రధానమైన దేవత రాజరాజేశ్వరి దేవి. శ్రీచక్ర మేరు ఆకారంలో నిర్మించబడిన ఆలయం. ఈ మరకత రాయితో చేసిన అద్భుతమైన ఆలయం. ఈ ఆలయంలోనే గణపతి, దత్తాత్రేయుడు, హనుమంతుడు, ఈ నవగ్రహాలు అన్ని దేవతలు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయం నిజంగా అద్భుతమైన ఆలయం అండి. ముఖ్యంగా రాజశ్యామల, లఘుశ్యామల మంత్రోపాసకులకి ఇది
ఈ ఆలయం కరతలామలకం, అక్కడ కూర్చొని అమ్మవారి లలితా సహస్రనామం, రాజరాజేశ్వరి అష్టకం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరకత రాజరాజేశ్వరి ఆలయం. అంతేకాకుండా విజయవాడ బస్టాండ్ పక్కన త్రిశక్తి పీఠం ఉందండి. ఈ త్రిశక్తి పీఠంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆలయం కూడా ఉంది. ఇక్కడ మహాకాళి అద్భుతమైన దేవాలయం, ఎప్పుడు భక్తులతోటి నిండి ఉంటుంది. ఆలయం కూడా చాలా ప్రముఖ స్థానం వహిస్తుంది ఈ విజయవాడలో. తప్పకుండా ఈ త్రిశక్తి పీఠాన్ని, బస్టాండ్ పక్కన త్రిశక్తి పీఠాన్ని కూడా అమ్మవారి దేవాలయం దర్శించగలరు. కృష్ణా జిల్లాలో పెనుగంచిప్రోల్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం చాలా విశేషమైనది. కృష్ణా జిల్లాలో హైదరాబాద్ నుండి జాతీయ రహదారిలో వెళుతూ ఉన్నప్పుడు చిల్లకల్లు జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానాన్ని మనం దర్శించవచ్చు. ఇక్కడ కోరికలు ఉన్నవారు స్నానం చేసి దడి బట్టలతో పండుకోవటం ఇక్కడ ఆచారం అండి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరన్నా కోరికలతో వచ్చిన వాళ్ళు ఇక్కడ తడి బట్టలతో స్నానం చేసి అక్కడ పండుకోవాలి. సాంప్రదాయం గల ఆలయంలో శాశ్వతమైన ఇనప ప్రభ ఉందండి. ఇక్కడ ఇనప ప్రభ ఎప్పటికీ ఉంటుంది. గర్భగుడిలో భర్తతో పాటు లక్ష్మీ తిరుపతమ్మ వారి నుంచున్న విగ్రహం, దారు విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం. ఈ మధ్య కాలంలో లక్ష్మీ తిరుపతి దేవస్థానం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనేక మంది భక్తులు నిత్యం దర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం, శనివారం అయితే విపరీతంగా భక్తుల్ని ఆకట్టుకుంటూ ఉన్న ఈ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం. ఈ అమ్మవారి పేరుతోటి కృష్ణా జిల్లాలోను, గుంటూరు జిల్లాలో అనేక దేవాలయాలు కూడా తిరుపతమ్మ దేవాల, లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయం నిర్మించటం, వాటికి కూడా శుక్రవారం ఆదివారం భక్తులు అనేక మంది విశేషంగా రావటం మనం చూస్తూ ఉంటాం. తప్పక దర్శించదగిన ఆలయం పెనుగంచి ప్రోజులు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో అద్భుతమైన దేవాలయం ఉందండి. ఈ దేవాలయం పేరు శివగంగ ఆలయం అంటారు. అంతేకాకుండా మచిలీపట్నానికి దక్షిణ దిశలో శ్రీనగరపురి నందు మహిషాసుర మర్దని దేవాలయం కూడా ఉంది. ఈ మహిషాసుర మర్దని దేవాలయాన్నే శివగంగ దేవాలయం అంటారు. 300 సంవత్సరాల క్రితం చల్లపల్లి సంస్థానాధీశులు నిర్మించారు. గర్భగుడిలో ఏకపీఠంపై శిలారూపంలో కాక పంచలోహాలతో నిర్మించబడిన విగ్రహం ఉంటుంది. అంతేకాకుండా శివమూర్తి విగ్రహాలు కూడా ఉంటాయి. మహిషాసుర మర్దని దేవాలయం విడిగా ఉంది. శ్రీ విద్యాశంకరేశ్వర సహిత దుర్గా భవానీ మహారాజ్ని మహిషాసుర మర్దని ఆలయం అండి దీని పేరు. శ్రీ దుర్గా శ్రీ విద్యాశంకరేశ్వర సహిత దుర్గా భవాని మహారగ్ని మహిషాసుర మర్దని ఆలయం అంటారండి దీని పేరు. చైత్రమాసంలో ఇక్కడ తిరునాళ్ళు చాలా అద్భుతంగా జరుగుతాయి. మచిలీపట్నం వాసులకి శివగంగ దేవాలయంగా ఈ పేరుగాంచిందండి ఈ దేవాలయం. ప్రాచీనమైన దేవాలయం, 300 సంవత్సరాల క్రితం చల్లపల్లి సంస్థానాధీశులు నిర్మించిన ఆలయం, తప్పకుండా చూడదగిన ఆలయం. ఇక అమరావతిలో అనేకమైన, నగరంలోని అనేకమైన అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో ముందుగా గుంటూరులో రవీంద్రనగర్ పట్టాభిపురం నందు స్వయం సిద్ధ కాళీపీఠం ఉందండి. ఇక్కడ కాళీమాత ఇక్కడ వెలసి ఉన్నారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ వారి యొక్క పీఠం ఇది, సిద్ధేశ్వరి పీఠం అంటారు. ఇక్కడ దశ మహావిద్యల దేవతామూర్తులందరినీ మనం ఒకేసారి దర్శన భాగ్యం కలుగుతుందండి ఇక్కడికి వెళ్తే. అంతేకాకుండా అమ్మవారు స్వయంభూవుగా వెలిసి స్వయం సిద్ధి కాళీమాతగా భక్తులందరి చేత దర్శనించి పూజించుకునే క్షేత్రం అండి ఇది, స్వయం సిద్ధ కాళీపీఠం. ఇక్కడ నిత్యం సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతోటి, వారి పర్యవేక్షణలో వారి శిష్యులతోటి హోమాలు, నిత్య హోమాలు జరుగుతుంటాయి. అనేక సమస్యలతో ఉన్నవారు, అనేక రుగ్మతల వారు ఇక్కడ వారి పేరుతో వచ్చి వారు స్వయంగా హోమం చేసుకోవటం ఇక్కడ ఒక విశేషమైన సాంప్రదాయం అండి. ప్రిచింగిరా హోమాలు కానీ, లేకపోతే గనక దశమహావిద్యల హోమాలు, అంతేకాకుండా సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ వారు స్వయంగా మంత్రోపదేశం కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో చేస్తారు. వారు ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్నప్పుడు వారి ద్వారా
మంత్రం తీసుకున్న వాళ్ళందరూ చక్కగా మంత్రాన్ని మననం చేసుకునే పీఠంగా చెప్పవచ్చు. అనేక మంది ఈ ఆశ్రమంలో చూస్తే మాలలు పట్టుకొని జపం చేయటం చాలా సర్వసాధారణంగా ఈ స్వయం సిద్ధ ఖాళీపీఠంలో కనిపిస్తుంది. ఇక మరొక ఆలయం ఉందండి గుంటూరులోనే, అది ఏమిటయ్యా అంటే గనక సంపత్ నగర్లో శారదా పరమేశ్వరి దేవస్థానం అండి. అద్భుతమైన ఆలయం, ఆరగ్రహారం రెండో లైన్లో ఉంది. 6/2/1966 ఈ మాఘ బహుళ చతుర్థి రోజును శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామీజీ వారి చేత ప్రారంభించబడినదండి. 6/2/1966 ప్రారంభించబడినది ఆలయం. శ్రీ శృంగేరి మఠం వారి ఆధ్వర్యంలో ఉంది. ఈ ఆలయం పక్కనే గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. నిత్యము సప్తసతి పారాయణ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరిదే ఇక్కడ బ్రాడీపేట 14వ అడ్రోడ్లో కూడా శారదాదేవి ఆలయం ఉంది. ఇక్కడ వేద పాఠశాల కూడా నిర్వహణ జరుగుతుంది. ఈ విధంగా గుంటూరులో శారదాదేవి ఆలయాలు రెండున్నాయి. ఒకటి సంపత్ నగర్లోను, ఆరగ్రహారం రెండో లైన్లోను, ఒకటేమో ఇక్కడ మనకి 14వ అడ్రోడ్ బ్రాడీపేటలో కూడా ఈ సంపత్ నగర్ ఆలయంలో ఎంతోమంది ప్రవచనకర్తలు వచ్చి తమ తమ ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. చక్కటి ప్రదేశం అండి, హోమ జప తపాదులు నిర్వహించుకోగలిగిన చక్కటి దేవాలయం అంటే సంపత్ నగరు శారదాదేవి దేవస్థానం.